ఇంటి లోపల సీసీటీవీ కెమెరా అమర్చడం ఇప్పుడు అవసరంగా మారిపోయింది. ఎందుకంటారా, ఒక రకంగా సెక్యూరిటీ కోసం అయితే మరొక విధంగా పిల్లలు పెట్స్ పైన దృష్టి నిలపడం కోసం. సీసీటీవీ కెమెరా అనేది గాడ్జెట్. దీనికి కొన్ని స్పెసిఫికేషన్ ఫీచర్స్ ఉంటాయి. సాధారణంగా వీటిపై అవగాహన చాలా మందికి తక్కువగానే ఉంటుంది. దుకాణదారుడు చెప్పే టెక్నికల్ పదాలు మన కన్ఫ్యూజన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. మేము అందించే సీసీ కెమెరా డీటెయిల్స్ కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటుకు కదిలే కెమెరాని ఎంపిక చేయడం మంచిది. పాన్ ఇంకా టిల్ట్ ఈ రెండు మూమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. సాధారణంగా 355 డిగ్రీస్ వరకు పాన్, ఇక 90 డిగ్రీస్ టిల్ట్ మూమెంట్ని కెమెరా సపోర్ట్ చేస్తాయి. మీరు కొనబోయే కెమెరాకి వైఫై సపోర్ట్, అలానే రిమోట్గా మొబైల్ యాప్ నుండి మానిటర్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకోవాలి. ఇంట్లో పిల్లల మీద కన్నేసి ఉంచాలంటే రిమోట్ యాక్సెస్ ఉండటం అవసరం. స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. వీటి ధర 20,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వచ్చేస్తే, మీరు కొనబోయే స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలో మోషన్ ఇంకా బాడీ సెన్సార్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇక కెమెరాలో మోషన్ అండ్ ఆడియో సెన్సార్స్ అసాధారణ కదలికల్ని ఇట్టే పసిగట్టి వీడియోస్ని రికార్డ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోని వ్యక్తి కింద పడినా లేదా వేగంగా పరిగెత్తినా, గాజు సామాన్లు జారి కింద పడ్డా లేదా పగిలినా ఆ సౌండ్ని రికార్డ్ చేసి వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ని పంపిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కెమెరా ఫీచర్స్తో పెద్ద సైజ్ ఇంటికి ఎలాంటి కెమెరా ఫిట్ అవుతుందో చూద్దాం. మీ ఇల్లు పెద్దదైతే పార్కింగ్ ఏరియా ఇంకా గార్డెన్ వంటివి ఉన్నట్లయితే లాంగ్ రేంజ్ ఉన్న అవుట్డోర్ సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే కెమెరాలో మంచి క్వాలిటీ ఇమేజ్ సెన్సార్ ఉందా లేదా చెక్ చేయడం మర్చిపోవద్దు. పెద్ద పెద్ద ఇళ్ల కోసం 20 to 25 మీటర్స్ రేంజ్ ఉన్న సీసీ కెమెరాను ఎంతో సులభంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు. సో సీసీ కెమెరా కొనే ముందు ఈ అంశాలన్నీ చెక్ చేయడం మర్చిపోవద్దు.